శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మంగళప్రదమైనటువంటిది మంగళసూత్రం. ఈ మంగళసూత్రాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, మంగళసూత్రానికి ఎలాంటి వస్తువులు లేకుండా ఎలాంటి వస్తువులు పెట్టుకోకుండా ఉండాలి విషయం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా చాలామంది చూస్తూ ఉన్నాం మంగళసూత్రానికి దాని పక్కన ఏవేవో తావేతలని, ఏవేవో చెట్ల కొమ్మలని, ఏవేవో రంగురంగు తాళ్ళని కడుతూ ఉంటారు. అంటే వారి యొక్క సమస్య వలన వాళ్ళు తెలుసుకొని ఎవరైనా ఇవ్వడం వలన వాళ్ళు కట్టుకోవడం అనేది జరుగుతుంది వాస్తవం. ఎందుకంటే వారికి ఒక ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి ఎవరో ఇవ్వడం వలన దీన్ని ఇక్కడ కట్టుకోండమ్మా అని చెప్పడం వలన కట్టుకోవడం జరుగుతుంది. అయితే మంగళసూత్రానికి అలాంటివి కట్టుకోవచ్చా? కట్టుకోకూడదు. ఎందుకంటే మంగళసూత్రానికి పిన్నీసులు కానీ తావేదులు కానీ ఏవైనా దారంతో కూడినటువంటి ఏవైనా కానీ కట్టుకోకూడదు. ఎందుకంటే మంగళసూత్రం అనేది శుభప్రదం, మంగళప్రదమైనది. వీటికి ఐరన్ అంటే ఏమిటి? నల్లవి ఏవైనా ఐరన్ వస్తువులు అంటే ఏమిటంటే కాంట, చిన్న చిన్న పిన్నీసులు, ఇలాంటివి క్లిప్పులు, ఇలాంటివన్నీ తెలుసో తెలియక ఆడవాళ్ళు దండగా ఏదైతే మనకు మంగళసూత్రం ఉంటుందో దానికి గుచ్చేసుకుంటారు, దానికి అలా పెట్టేసుకుంటారు. వాటిని మర్చిపోయి వాళ్ళు నిత్యం చేసే పనిలోనే బిజీగా ఉండి ఏదో పని చేసుకుంటూనే ఉంటారు. అయితే మంగళసూత్రాలకు ఏవైనా పిన్నీసులు కానీ ఏవైనా క్లిప్పులు లాంటివి కానీ పెట్టుకోవడం వలన కష్టాలు కలిగే ఒక యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఐరన్ వస్తువు అక్కడ ఉంటుంది కాబట్టి బంగారం పక్కన ఐరన్ ఉండడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా సరే వీలైనంత వరకు మీ యొక్క మంగళసూత్రాలకు పిన్నీసులు లేకుండా చూసుకోవాలి, ఎలాంటి తావేదలు లేకుండా చూసుకోవాలి, ఎలాంటి రంగుదారములు లేకుండా చూసుకోవాలి. ఎవరైనా సరే ఇలాంటి రంగుదారాలు కానీ తావేదులు కానీ పిన్నీసులు కనుక పెట్టుకున్నట్టయితే వీలైనంత తొందరలో ఖచ్చితంగా తీసేయాలి. లేదంటే మీ ఇంట్లో భర్త వలన, కుటుంబం వలన ఎన్నో ఇబ్బందులు కలిగి అష్ట కష్టాలు ఖచ్చితంగా పడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే వీలైనంత వరకు ఖచ్చితంగా వాటిని తొలగించి ఆ మంగళసూత్రాలకు వీలైనంత వరకు ఒకవేళ బంగారు ఆభరణం అయితే ఎలాంటి నియమాలు పాటించే అవసరం లేదు. ఒకవేళ తాడు గనక ఉంటే మంగళవారం నాడు వీలైనంత వరకు చక్కగా వాటికి పసుపు రుద్దుకొని కనుక ఆ మంగళసూత్రం తాడైతే అయితే ఉంటుందో ఆ తాడు గనక చక్కగా పసుపు రుద్దుకొని ఆ మంగళసూత్రాలకు గనక బొట్టు పెట్టుకున్నట్టయితే మీ యొక్క మంగళసూత్రం యొక్క బలం వలన మీ భర్తకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. పొరపాటున కూడా ఆడవాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలాంటి తావేదలు కానీ వాటికి సంబంధించిన పిన్నీసులు కానీ పెట్టుకోకుండా నేను చెప్పినట్టుగా ఫాలో అయినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.